పంచాయతీ పరిధిలో గల గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు సంబంధించి 11 నెలల బకాయిలు చెల్లించి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతూ విజయనగరం జిల్లా కొమరాళ మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల నాయకులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ వైఎస్ఆర్ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలలో మున్సిపాలిటీలతో ధీటుగా పల్లెల్లో ప్రతి గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవడం మంచి శుభ పరిణామమని అన్నారు. కొంతవరకు పారిశుధ్యం కూడా గ్రామాల్లో నేటికి పొడి చెత్త తడి చెత్త వేర్వేరుగా గతంలో తొట్టే రిక్షా బండితో తీసుకెళ్లే పరిస్థితి ఉందని, ఇప్పుడు అవి కాస్త మూలకి చేరిపోయిన తరుణంలో ఇప్పుడు ట్రాక్టర్లతో పొడి చెత్త తడి చెత్త తీసుకెళ్తూ పారిశుధ్యం మెరుగుపరిచే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. కల్పించి అన్ని గ్రామంలోన పారిశుద్ధ్యం లేకున్నా పారిశుద్ధ్యం లేకున్నా కార్మికులను పారిశుద్ధ కార్మికులను నియమించడం జరిగింది. ఇలాంటి సందర్భంలో అటువైపు ఏ గ్రామంలో ఉన్న చెత్త చెదారాన్ని అన్ని కూడా తీసుకెళ్లి ఆ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వీళ్ళందరూ నియమించడం జరిగింది. అయితే గత గడిచిన 11 నెలలుగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతున్న వీళ్ళకి వీళ్ళ ఆరోగ్యాన్ని బలంగా పెట్టి ప్రాణను తెగించి రాత్రి పగలు కష్టపడి పొడి చెత్త తడి చెత్త తీసుకెళ్లి ఎక్కడో పారవేస్తే వాళ్ళకి 11 నెలల పాటు జీతం లేకపోతే ఎలా పొందుతారని చెప్పి తెలియజేస్తున్నాం. కావున వెంటనే ఏదైతే కొమరాడ మండలంలో పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 11 నెలల పాటు జీతాలు చెల్లించి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే అప్పులు పాలయ్యి వీళ్ళు రోజువారీ దినం ప్రతిరోజు డబ్బులు వచ్చే కానీ బతికే పరిస్థితి లేదు. కుటుంబాన్ని ఎలా పోషించారని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక పాక ఇప్పటికే 25-25 వేలు అప్పులు పోలే ఈరోజు కుటుంబాన్ని జీవించే పరిస్థితి ఉంది. అలాగే వీళ్ళకి తొట్టి బళ్ళు కూడా ట్రాక్టర్లు తొట్టి బళ్ళు కూడా ఇచ్చారు. ఆ బళ్ళు కూడా మూలకు చేరే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ 11 నెలల జీతాలు చెల్లించి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి సిఐటి ఆధ్వర్యంలో తెలియజేస్తాను. లేని ఏళ్ల భవిష్యత్తులో కొమరాడ మండలంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులందరితో కలిసి కొమరాడ ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లు సాంబమూర్తి, సిఐటి మండలం.